నిబంధన పలకలు రెండు ఆ రెండు నిబంధన పలకల మీద పది ఆజ్ఞలు ఉన్నాయి మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఒకటి రెండవ ఆజ్ఞ పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉండు ఎందే కానీ ఉండు ఏ రూపమేన చేసుకునకూడదు రెండు మూడవ ఆజ్ఞ నీ దేవుడైన యహోవా నామని వ్యర్థముగా ఉచ్చరించకూడదు నాలుగవ ఆజ్ఞ విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపముంచుకోను దేవునికి స్తోత్రం కలుగునిగాక వాకి వింటున్న దేవుని బిడ్డారా నిర్గమాకాండం ఇరవై అధ్యాయము మూడవ వచనం మొదట ఆజ్ఞ నాలుగవ వచనం రెండవ ఆజ్ఞ ఏడవ వచనం మూడు ఆజ్ఞ ఎనిమిదవ వచనం నాలుగవ ఆజ్ఞ ఈ నాలుగు ఆజ్ఞలన్నీ కూడా దేవుని ఆరాధించే పద్ధతులు చూపిస్తూ ఉన్నాయి దేవునికి మహిమ కలుగును గాక ఈ నాలుగు ఆజ్ఞలు కూడా దేవుణ్ణి ఆరాధించే పద్ధతును చూపిస్తూ ఉన్నాయి మనము దేవుని ఎలాగ ఆరాధన చేయాలి ఎప్పుడు ఆరాధన చేయాలి ఆ దేవుని నామాన్ని ఎలాగా పలకాలి ఆ మన పని ఎప్పుడు చేసుకోవాలి అనేది చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తూ ఉంది పది ఆజ్ఞల్లో నాలుగు ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి మిగతా ఆరు ఆజ్ఞలు అనగా పన్నెండవచనంలో ఐదో ఆజ్ఞ నీ దేవుడైన హోవా నీకు అనుగురించి దేశంలో నువ్వు దీర్ఘాయుష్యమంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని తల్లిని సన్మానించము నరహత్య చేయకూడదు వ్యభిచరించకూడదు దొంగిలకూడదు నీ పురుగువాణి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు నీ పురుగువాణిలో ఆశంపకూడదు ఇవి ఆరు వచనాలు ఆరు ఆజ్ఞలు ఈ ఆరు ఆజ్ఞలు కూడా ఈ భూమి మీద మనుషులకు సంబంధించినవి ఈ ఆరు ఆజ్ఞలు కూడా భూమి మీద మనుషులకు సంబంధించినవి నాలుగు ఆగ్నులేమో దేవాది దేవునికి సంబంధించినవి ఈ రాత్రి వేళ ప్రభునందు దేవుని బిడ్డారా యేసు ప్రభు నమ్ముకున్న మనం యేసుక్రీస్తులో ఆరాధన చేస్తున్న మనం దేవుని ఆజ్ఞల్లో దేవుని చట్టంలో దేవుడు చేయవలసిన పనులు దేవుణ్ణి ఎలాగా ఆరాధన చేయాలో అనేది స్పష్టంగా తెలియపరచడింది దేవుణ్ణి మనం ఆరాధన చేయాలంటే దేవుని పద్ధతిలోనే దేవుని ఆరాధన చేయాలి ఏ విధంగా దేవుణ్ణి ఆరాధన చేయాలనుకుంటున్నావో అదే రీతిగా కనబడుతున్నటువంటి మనుషుల వైపు కూడా మనుషులంటే దేవాది దేవుడు మనకిచ్చిన నీకు ఇచ్చిన నాకు ఇచ్చిన మనకిచ్చినటువంటి తల్లిని తండ్రిని సన్మానించాలి ఇది మనుషులకు సంబంధించింది నరహత్య చేయకూడదు ఇది కూడా మనిషికి సంబంధించింది వేపచరించకూడదు ఇది కూడా దే మనుషుకు సంబంధించింది నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలుకోకూడదు ఇది కూడా మనిషికి సంబంధించింది నీ పురుగువాని ఇల్లు చెప్పకూడదు ఇది కూడా మనిషికి సంబంధించింది అంటే ఏంటంటే దేవుని నమ్ముకున్న నీవు దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తున్నావో అదే టైంలో సేమ్ రీతిగా కనబడుతున్న మనుషుల్ని కూడా ప్రేమించాలి నిన్ను వలే నీ ప్రేమించాలి అని ప్రభు నేసుక్రీస్తు వారు మాట్లాడతాడు నిన్ను వలె నువ్వు ఏ విధంగా మంచి ఇల్లు ఉండాలనుకుంటావు నీ బిడ్డలో మంచి గృహం కట్టుకొని ఎలా ఉండాలనుకుంటావు నీ బిడ్డలో మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఎలాగనుకుంటావు నీకు మంచి వస్త్రాలు ఉండాలని ఏ విధంగా అనుకుంటావు నీకు మంచి ఆహారం ఉండాలని ఎలాగనుకుంటావు నిన్ను వలె నిన్ను వలె నీవు క్షేమంగా ఉండాలని ఎలాగనుకుంటావు నిన్ను వలే నీ పురుగువాన్ని ప్రేమించము ఈ రాత్రి వేళ దేవుడు చెప్తున్నాడు నీకే చూసుకోవటం కాదు ఎల్లప్పుడూ నీ బిడ్డలని దేవుని బిడ్డలగా మనము మనల్ని మనం చూసుకుంటూ అదే టైములో మన పక్కవారి విషయమై కూడా వారి నిమిత్తమై కూడా మనము ప్రార్థించ బద్ధులమై ఉన్నాం దేవునికి మహిమ కలుగునిగాక ఇదే దేవుని యొక్క చట్టం ఇదే దేవుని యొక్క పద్ధతి ఇదే దేవుని ఆలోచన ఇలాగా కొనసాగుతూ వెళుతూ ఉండగా దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్న నీవు కనబడని దేవుని దగ్గరికి వస్తున్నాను అనుకుంటున్న నీవు కనబడుతున్న మనుషులను కూడా ప్రేమించాలనేది ఇది దేవుడిచ్చిన గొప్ప ఆగ్నేయు ఉన్నది కనుక దేవుని ఆజ్ఞల్లో ఈ రాత్రి వేళ మనం తెలుసుకున్నది ఏంటంటే నాలుగు ఆజ్ఞలు దైవి దేవునికి సంబంధించినవి ఆరు ఆజ్ఞలు మనుషులకు సంబంధించినవి ఇవి సమానంగా ప్రేమించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అంటే దేవుడుని ఏ విధంగా మనము ఆరాధన చేయాలని దేవుడు కోరుతున్నాడో అదే రీతిలో నీ నీ కంటికి కనబడుతున్న మనుషులను కూడా నువ్వు ప్రేమించాలని వాళ్ళని కూడా గౌరవించాలని ఈ రాత్రి వేళ ప్రభు నందు దేవుని బిడ్డారా మనల్ని మనం సమానంగా ప్రేమిస్తూ దేవుని ప్రేమిస్తున్నానని చెప్పున్న మన మనుషులు కూడా ప్రేమిస్తూ ముందు కొనసాగుదాం ఒకవేళ ఎవరైనా దేవుడే నే ప్రేమిస్తున్నాను మనుషులతో అవసరం లేదని అనుకున్నట్లయితే ఈ రాత్రి వేళ ప్రభు చెప్తున్నాడు కనబడుతున్న మనుషులను కూడా నువ్వు గౌరవించాలి లేకపోతే కనబడుతున్న మనుషులనే గౌరవించుకుంటా వెళ్తా ఉన్నట్లయితే ఎవరైనా కనబడని ఆ దేవుడిచ్చిన ఆజ్ఞలు కూడా దేవునికి కూడా కొంత సమయం ఇచ్చి వెళ్ళాలి అప్పుడే నీ నా జీవితంలో మనందరి జీవితంలో దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి దయచేసి వాకి వింటున్న కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా నువ్వు ఎలాగా ఉన్నావు ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నావు తల్లలో ఉంచుదాం చిన్న చేద్దాం మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్ పాస్టర్ కే పీటర్ కొత్తపట్నం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ మా యొక్క ఫోన్ నెంబర్ ఏడు ఎనిమిది నాలుగు రెండు సున్నా ఒకటి సెవెన్ త్రీ నైన్ సిక్స్ సిక్స్ టూ వన్ జీరో నైన్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ టూ జీరో వన్ దేవుడు మిమ్మును దీవించునుగాక ఆమె